హౌస్ని మీరే రన్ చేస్తున్నా కూడా అర్థమవుతా ఉంది. నాకు కూడా ఈ హౌస్లో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే నేను. గుర్తుపెట్టుకోవాలి మీరు మొత్తం రెండోసారి మూడోసారి మీరు ఇక్కడ రావచ్చు, కానీ నేను ఈ హౌస్లో చాలామంది ముఖ్యమంత్రులు చూశాను జగన్మోహన్ రెడ్డి గారు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్ పార్టీలో ఉన్నా, ముఖ్యమంత్రిగా కూడా ఉన్నాను. దాని గురించి వదిలిపెట్టండి. అదే సార్, ముఖ్యమంత్రి గారి దగ్గర డేటా అంతా ఉంటుంది అధ్యక్ష. ఆఫీస్ ఆయన దగ్గర లేకపోయినా సెక్రటరియేట్లో మొత్తం డేటా ఉంటుంది అధ్యక్ష. ఏదైతే ఆయన ఒక మాట అన్నారు, క్యాబినెట్ తీర్మానం చేసి ప్లానింగ్ కమిషన్ పంపించారు కాబట్టి మీరు ప్లానింగ్ కమిషన్కి వెళ్ళిపోతే మొత్తం అయిపోతుంది, కొత్త తీరు తీసుకొచ్చారు. నాకైతే అర్థం కావడం లేదు. ప్రధానమంత్రినే ఒప్పుకోకపోతే మీ గవర్నమెంట్లో ఒక ఆర్డర్ పంపించి నేను పాస్ చేస్తుంటే ఇప్పుడు మీరు వస్తానే ఆ డిపార్ట్మెంట్ యాక్ట్ చేస్తారు అధ్యక్ష? ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ముఖ్యమంత్రిని అది ఎత్తి చూపించడం అనేది చాలా దారుణం అధ్యక్ష. మీరు బురద జల్లాలంటే మీరు ఏ బురదన జల్లచ్చు? మీరు బురద జల్లాలంటే ఏ బురదన జల్లచ్చు? నేను దాని గురించి బాధపడడం లేదు. అదే సమయంలో ఏదైతే ప్రత్యేక హోదా మీకు సిన్సియారిటీ ఉంటే నా మీద బురద జల్లితే మీకు ప్రత్యేక హోదా రాదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 29/5/2014 నేను నేరుగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, 9 మంది కేంద్ర మంత్రుల్ని కలవడం, అదే సమయంలో అధ్యక్ష 7 మండలాలు పోలవరంలో ఉంటే అది తెలంగాణలో ఉంటే మళ్ళీ ఒకవేళ కానీ రాష్ట్రం ఏర్పడితే చాలా ఇబ్బందులు వస్తాయి. మళ్ళా అసెంబ్లీ తీర్మానం పాస్ చేయాలని ఒకటి చెప్పాను. అవసరమైతే నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను. ఆ 7 మండలాలు అర్జెంటు ఇవ్వాలని డిమాండ్ చేసి ఫస్ట్ క్యాబినెట్ అధ్యక్ష ఆర్డినెన్స్ ద్వారా ఆ 7 మండలాలు మనకు వచ్చాయంటే ఈరోజు పోలవరం సఫలీకృతం అవుతుందంటే ఆ రోజు 7 మండలాలు తీసుకొచ్చాను తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే 29/5/2014 చెప్పాను, 24/6/2014 మళ్ళీ ప్రత్యేక హోదా కోసం ప్రధానమంత్రిని కలిశాను. 12/9/2014 ఏపీకి ప్రత్యేక హోదాపై 14 ఆర్థిక సంఘాన్ని కలిశాము. 21/11/2014 కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ని, అమిత్ షాను అందరిని కలిశాం. 15/1/2015 బడ్జెట్ సమావేశాలు వస్తామంటే మళ్ళీ కలిసి ఆయనకి రిమైండ్ చేశాను. అధ్యక్ష, ఈరోజు 29 సార్లు నేను వెళ్ళాను అధ్యక్ష. నేను ఇప్పుడు మాట అన్నారు రాజేందర్ రెడ్డి, నేను సాధించలేకపోయానా? మీరు సాధిస్తారని మీకు ఓట్లు వేశారు, సాధించండి. నేను కాదనలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి 151 మందిని ఇచ్చారు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. మీరు సాధిస్తామంటున్నారు, సాధించమని చెప్తున్నా నేను. అందుకనే అధ్యక్ష, ఏదైతే మేము సిన్సియర్గా ప్రయత్నం చేశాము, ఒక ఫ్రెండ్లీ పార్టీగా ఉంటూ కూడా మేము విభేదించాము. ఈరోజు మీరు నన్ను గురించి అంటున్నారు ఢిల్లీకి మీ మూమెంటోలు ఇచ్చారు సెలవులు కప్పారని. మీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? సెలవులే కప్తున్నారు, ఆ మూమెంటోలే ఇస్తున్నారు. ఇది కాదా? రేపు 5 ఏళ్ళు ఇస్తే వాళ్ళకి బీరువాళ్ళు కాదు, రూములు కూడా చాలు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం రాజేందర్ రెడ్డి. ఏలెత్తు చూపించేప్పుడు ఒకవేళ మిమ్మల్ని కూడా చూస్తూ ఉంటే అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము సిన్సియర్గా రాష్ట్రం కోసం చేశాం, మీరు సాధిస్తామంటున్నారు, సాధించమని మరొకసారి మీ బాధ్యతను గుర్తు చేస్తూ సెలవు తీసుకున్నారు అధ్యక్ష. లీడర్ ఆఫ్ ది హౌస్ శ్రీనివాస్. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటూ ఉంటే నిజంగా దయ్యాలు వేదాలు వాళ్ళని